భోగి రోజు ఈవినింగ్ భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు కోసం రేగి పళ్ళు ఎందుకు వాడతారో తెలుసుకుందాం. రేగి చెట్టుని బదరి చెట్టు అంటారు. వాటి పళ్ళని బదరి పండ్లు అంటారు. ఈ రేగి చెట్టు శ్రీమన్నారాయణ ప్రతిరూపం అంటారు. భోగి పళ్ళు పోస్తే దిష్టిపోయి శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉంటాయని పోస్తారు. వీటిని సూర్యుడితో పోలుస్తారు. ఇవి శివుడికి అంటే ఇష్టం, అందుకే బదరినాథ్ని బదరి అని పేరు పెట్టారు. ఈ భోగి పళ్ళకి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మన తలపైన నడినెత్తి పైన ఒక బ్రహ్మ రంధ్రం అని ఉంటుంది. ఈ భోగి పళ్ళు పోస్తే ఆ రంధ్రంకి యాక్టివేట్ అయ్యి మనకి మెమొరీ పవర్ పెరుగుతుందని అలా పోస్తారు. పిల్లలకి చదువు బాగా వస్తుంది, జ్ఞానం బాగా ఉంటుందని పోస్తారు. ఈ భోగి పళ్ళు పోయాలంటే పిల్లలకి బేసి సంఖ్యలో వయసు ఉండాలి, అంటే ఆడ్ నెంబర్స్లో ఉండాలి ఏజ్. వీటికి భోగి పళ్ళకి రేగిపళ్ళు, పూలు, బియ్యం, నల్ల నువ్వులు, చిల్లర పైసలు ఇవన్నీ వేసి పిల్లలకి భోగి పళ్ళు పోస్తే దిష్టిపోయి దేవతల ఆశీస్సులు ఉంటాయని భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు ఫస్ట్ తల్లి పోస్తుంది, తర్వాత వచ్చిన వాళ్ళందరూ పోస్తారు. ఈ భోగి పళ్ళు పోసిన తర్వాత వాటిని పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ తినకూడదు, ఎందుకంటే దిష్టి కోసం పోస్తాం కాబట్టి. వాటిని బయట ఎవరికైనా దానం చేయాలి, లేకపోతే పశువులకి పెట్టాలి. పశువులకు పెట్టే ముందు అందులో చిల్లర నాణాలు ఇంకేమన్నా వాటికి పెట్టాలి ఉంటే తీసేసి పెడితే వాటికి ఏమీ హాని కావు. బొమ్మల కలువు కూడా పెడతారు అందరూ. నేను ఈరోజు ఒక విలేజ్ కాన్సెప్ట్ తోటి బొమ్మల కలువు చేశాను. ఇవి నాకు భోగి పళ్ళ గురించి తెలిసిన కొన్ని విషయాలు. హాయ్ చెప్పు.
కాదు అవి మీద పడుతుంటే ఆమె కట్టాలి ఏం కాదు మంచిగా పెట్టుకోండి బైక్ చూడాలి అన్నం చూడాలి మణిజ్యుడు నువ్వు చిన్న పాప చిన్న పాప ఏం చేస్తున్నావు చిన్న పాప
హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ భోగి ఏం పోసుకున్నావు నాని నువ్వు భోగి పండ్లు పోసుకున్నా భోగి పండ్లు పోసుకున్నావా ఇక్కడ ఇక్కడ దిగురా ఈ విలేజ్ ఉంది కదా నీ విలేజ్ చూపించినా మను విలేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నది కానీ అందరూ వచ్చే వరకు ఈవెంట్ స్టార్ట్ చేశాము ఈవెంట్ అయిపోయాక ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఆమె ఎంజాయ్మెంట్లో ఆమె ఉండిపోయింది అసలు మా మాట వినట్లేదు సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మనుతో మనుకి ఫామ్ యానిమల్స్ అంటే ఇష్టం ఈ ఆవులు కోళ్ళు ఇవన్నీ వాళ్ళ అమ్మమ్మ ఇంటి కాడ అలవాటు బాగా ఈ విలేజ్ కాన్సెప్ట్ అయితే మను ఎంజాయ్ చేస్తుందని నేను ఈ థీమ్ ఎంచుకున్నా ఊర్లలో పంజం కోళ్ళతో పంజం వేయిస్తారు కదా అందుకనే ఈ కోళ్ళు మనుకి ఫార్మింగ్ నేర్పించడం కోసం గోధుమ గింజలతో వేసి చూపించాను ఆ గ్రాస్ ఇక్కడ పెడితే బాగుంటుందని ఇక్కడ డిస్ప్లే చేశాను అన్నమాట భోగికుండ పాలు పొంగించినాం మా బుట్ట బొమ్మ కైట్ ఎగిరేస్తుంది చెరుకు గడలు మా బుల్లి ఇల్లు చూసారా మా ఎడ్లవండి మా చిట్టి చిట్టి గొబ్బమ్మలు మా బుట్ట బొమ్మ మా కొబ్బరి చెట్టు చూస్తారా ఇది మా కొబ్బరి చెట్టు ఇటు తిరిగి మా మనుకి బాగా నచ్చింది బోయిపల్లు ఎంత గోల చేస్తుంది చూడండి పైకే తోటి కాడుతుంది